లోకక్షేమం కరిగిన తల్లి నిండు ప్రాణాలు కోరింది జీవరక్తంతో గాని తృప్తి పడనంద ఇదే నిజమైతి ఆ జగన్మాత తల్లే కాదు రక్తదాహం ఉన్న రాక్షసి మీకు నోరున్నదని బలమున్నదని ఈ అమాయక మూగ జీవాలను మీ మూర్ఖత్వంతో మూఢనమ్మకాలకు బలి చేస్తే మీరు మనుషులే కాదు పశువులతో సమానం మా చెప్పేవ కాని బ్రహ్మయ్య ఇది తరతరాల నుంచి వచ్చే ఆచారం 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 అంటేనే ఆచరించబడును ఏది మనం ఆచరిస్తే అదే ఆచారము ఆ ఆచారమే మన సంస్కారానికి మన అభ్యుదయానికి మన విజ్ఞానానికి మన నాగరికతకు గుర్తు దురాచారాలైన ఈ జంతుబలులే మానవ మౌఖ్యానికి నిదర్శనం మన అనాగరికతకు గుర్తు ఆ తల్లి కోపం వస్తే ఎలాగయ్యా ఆమె నోటి వద్ద ఆహారం తొలగించిన నా మీదే రావాలి ఇదిగో చూడండి మీ అందరి క్షేమానికి నా ప్రాణం అడ్డు వేస్తాను పరీక్షకు నిలుస్తాను సరేనా సరేనయ్యా కానీ ఏది జగముకే పోలేరు పెదకాపు గారికి నిప్పు తీసుకునిరా నా మాట నిలబెట్టి సత్యం చూపించు నన్ను మన్నించు మంటలు 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 నా సూపు అయ్యయ్యయ్యో మంటలు నా సూపు మంటలు మంటలు నా సూపు కనబడలేదు అయ్యయ్యయ్యయ్యో నా సూపు కనబడలేదు అబ్బా స్వామి 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 నా సూపు కనబడలేదు స్వామి అయ్యో స్వామి 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 సత్యించు స్వామి స్వామి అల్పులు అల్పజ్ఞానులు అద్దములు అజ్ఞానంతో మీ గొప్పతనాన్ని గ్రహించలేక ఈర్ష్యతో ద్వేషంతో మిమ్మల్ని కించపరచాలన్న దుష్టబుద్ధితో ఈ దురాగతాలన్నీ మేమే చేశాం మీ ఇంటికి నిప్పంటించాం కోలేరమ్మ పూనకు వచ్చినట్టు శివం దక్కాం చిందులేశాం ఊరు జనాన్ని నమ్మించారు చివరికి నేను తీసుకున్న కోతులో నిట్టనిలుగుడా నేనే పడ్డారు మీరు కలిగించేదాకా ఈ పాదాలు వదలను ఈ కాలు నేను వదలను శరణం శరణం నాయనల మానవులంతా ఒకటే పుట్టిననాడు కట్టుకు రాలేదు పోయేటప్పుడు వెంటబెట్టుకు పోయేదీ లేదు ఈ నాలుగు రోజుల భాగవతానికి ఈర్ష్యాద్వేషాలెందుకు కులమతవాదాలు తోటి వారిని సాటి వారిని చిన్నచూపు చూడటం ఎందుకు చులకన చెయ్యటం అంతా ఒక్కటే అనుకున్ననాడు ఆనందమంతా నీలోనే ఉంది నాకు నేనే అనుకున్ననాడు నీకు ఏమీ లేకుండా పోతుంది ఇదే ఆత్మజ్ఞానం ఇదే నా దివ్య ప్రబోధం రండి నాయన రండి నాకు చూపొచ్చింది స్వామి నా మంటలు చల్లాలి స్వామి నాకు చూపొచ్చింది స్వామి నా మంటలు చల్లాలి స్వామి మా తప్పులు క్షమించండి స్వామి అదిగో రథం దానంతలదే కదిలొస్తోంది జై సత్య స్వామికి జై సత్య స్వామికి हरि वो हरि हरि वो हरि हरि वो వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు బోధురా కాల జ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా చదివాం చదివాం అంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు వినరా వినరా ఓ నరుడా వరుల పచ్చనకు ఓర్వగలేరు ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలు లెక్క పెడతారు వినదా వినదా ఓ నరుడా ప్రభుత్వములే మారేను ప్రజారాజ్యమే వచ్చేను చట్టాలెన్నో తెచ్చేను జనులను తికమక పెట్టేను వినదా వినదా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు బోధురా కాల జ్ఞానం కల్లగాదురా వినదా వినదా ఓ నరుడా సంపాదిస్తే సంపద పన్ను
ఖర్చులు చేస్తే వేడుక పన్ను కాలం దీది చచ్చాడంటే ఉన్నది ఊచుకపోయే పన్ను వినదా వినదా ఓ నరుడా ఎక్కువ బిడ్డల కనడం తప్పని వితండవాదం చేస్తారు పిచ్చి శాసనాలు చేస్తారు పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చు వేసి ఉరిదీస్తారు వినదా వినదా ఓ నరుడా భూమికి పరిమితి చట్టం పెట్టి ఉన్నది ఊడగొడతారు రైతే వెన్నెము కళ్ళ దేశాన ఆ రైతుకి గోరి కడతారు వినదా వినదా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు బోదుర కాల జ్ఞానం కల్లగాదుర వినదా వినదా ఓ నరుడా అప్పెగొట్టం తప్పుగాదని అధికారంగా చెబుతారు అప్పులు పుట్టక పేద సాదా అలో లక్షణ అంటారు వినదా వినదా ఓ నరుడా గోదావరి తీరం నందు ఒక బాల సన్యాసి వెలసేను అన్నాహారాలేమి ముట్టక ఆశ్చర్యము కలిగించేను వినదా వినదా ఓ నరుడా వెను తుఫానులతో భూకంపాలతో ధరణి దద్దరిలిపోయేను మత కలహాలతో కుల వైరాలతో నెత్తు తేరులు పారేను వినదా వినదా ఓ నరుడా ఆదోనిలో అద్భుతముగా కప్పకోడి వలె కూసేను శ్రీశైలంలో రాతి బసవయ్య కాలు దువ్వి రంకేసేను కాలు దువ్వి రంకేసేను అచ్చా బాహిర్ బావుత అచ్చా నా బిడ్డకి నీ బిడ్డ సయ్యద్ గారికి నిఖాస్ చేస్తామని బాబా గారికి సత్యంగా బాధ్యం మాట తప్పేది మన వంశంలో లేదు అవుననుకో అన్నయ్య ఎదిగిన పిల్లలు బచ్చి నీకి నీ బావా మీద బడా మొహబ్బత్ ఉంది మాకి మాలూం హై అందుకే మీ అత్త అడిగితే మాట ఇచ్చాం షాదీకి ఒప్పుకున్నాం మరి బావో బావాకి వజ్జంతనే తల్లి మాట మామ మాట కాదంట బద్మాష్ నడ్డి మీద తల్లి నిఖసేయిస్తా అరే సయ్యద్ సయ్యద్ అరే ఏది ఇది ఏది 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 అని మనం అనుకోవడమే గాని వాళ్ళెప్పుడు వేరుగా ఉండరన్నయ్యా అచ్చా అచ్చా ఇట్లాగే అల్లా వాళ్ళిద్దరికి సల్లంగా చూడాలి అరే బడవా సయ్యద్ ఆవేయా మీ ఇద్దరు కలిసి తిరునాళ్ళకు వెళ్ళి ముఖ్మల్ గుడ్డల్ జరి చడావ్ అమ్మాయికి మంచి కాజు మీ ఇష్టం వచ్చినవి కొనుక్కోండి బిడ్డికి పలావ్ బియ్యం గరం మసాలా సాబ్ చిటిమే లిఖ సుత్తగా తండి పైసా లేదు పైసా లేదు తగ్గువే బేటి తుమా తుమా అమ్మాయిది పెత్తనం అవునన్నయ్య ఆడపెత్తనం ఉంటేనే మగవాళ్ళు అదుపులో ఉంటారు అచ్చబల మహిళ అచ్చబల బాబు పుట్టివాడిని బాబు బాబు పుట్టివాడిని బాబు కాళ్ళు లేక బ్రతికే వీలు లేక కటిక దరిద్రం కాల్చివేస్తున్నా ఈ జీవికింకా బ్రతకాలనే ఆశ అంతు లేకుండా ఉంది మర్మం ఏమిటో హాయ్ భలే భలే గాజులు బావా 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 ఏంటి బావా ఈ పరచాను పద
లుంగి ఎలా ఉంది బాగానే అమ్మా అమ్మా తల్లిలేని కబోది ధర్మం చేయిందమ్మా ఎంత కష్టం ఎంత కష్టం సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారే పెద్దలు అటువంటి చూపుకు నోచుకొని ఈ చీకటి బ్రతుకు ఎందుకు ఈ కర్మ ఏమిటో బావా బావా ఈ ఓడి ఎలా ఉంది ఏంటి బావా మళ్ళీ పరచారు కాస్తైనా సరదా లేదు సరసం లేదు ఈ కృష్ణ లేకపోతే నా కొత్తలే అదే చాలా బాగుంది తీసుకో ఒట్టు ఒట్టు ఇదిగో పట్టుకో ఇదిగో అయ్యా డబ్బులు తీసుకో హాయ్ పలాపియో అయ్యా 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 వయసులో మిసమిసలాడిన దేహం పసచెడ్డాక పండి ఎండబారింది నెత్తురు బొత్తిగా పోయి గాలి తీసిన తిత్తిలాగా పంటి పిగుపు పోయి సొల్లు కారుతున్న నోటితో నీ బ్రతుకు తెల్లవారిందిలే అని తెలిపే తెల్లని జుట్టుతో ఇంతైనా నీకు పైచూపు లేదే ఇక నీ బ్రతుక్కి రాదు అని కన్నెర్రతో కాలపురుషుడు వంచేసినట్లుగా వంగిన నడుముతో ఈ బడుగు జీవితాన్ని ఈడుస్తున్నాడే అంతలో అందరి బ్రతుకు ఇంతేనా బావా ఇవాళ నీకేదో దెయ్యం పట్టింది ఇదిగో హాయ్ ముందుకెంత పంపేమయ్యా బాబులు 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 కుష్టుడి బాబులు కాళ్ళు చేతులే కాదు కడకు ప్రాణాలు కూడా కొరుక్కు తింటోంది అహోబత వేళ్ళు తగిన చెట్టులా వెళ్ళంతా జల్లడు చుట్టుగా చిల్లులు పడ్డాయి నిద్రముద్దలా దీని రూపం ఏవగింపుగా ఉంది ఏమి కోరి బ్రతుకుతున్నాడు ప్రతి ప్రాణికి ప్రాణంపై ఆశ పాసిపోదే ఎందుకో ఈ వ్యామోహం ఎందుకు ఈ వ్యర్థ జీవితం జన్మ దుఃఖం జరా దుఃఖం వ్యాధి దుఃఖం సర్వం దుఃఖమయం ఏడుస్తూ పుడుతూ ఏడుస్తూ చావవలసిందేనా ఈ జీవితపు పరమార్థం వైకల్యం లేని కైవల్యం ఈ మానవుడు పొందలేదా జనన మరణ దుఃఖ ప్రవాహ విముక్తి ఈ మానవునికి లేదా రాదా చేకూరదా చూడడానికి సంతకు వస్తే అందరూ వింతగా మనల్ని చూస్తున్నారు అయినా చోచ్యం చాలు పన్నవి చాలు పద పద బావా బావా ఏదో పోగొట్టుకున్నట్టుగా పొద్దుటి నుంచి బేవుసలుగా ఉన్నావేం బావా ఇదిగో బావా ఎంత చెప్పినా అంతేనా ఓహో అయ్యగారికి నోటి కనిపిస్తే గాని ఆరగించరేమో సరే బావా కోరి ముద్ద పెట్టినందుకేనా ముద్ద పెట్టచ్చుగా బావా చప్పంగా జామ మారిపోయావేం బావా నువ్వు హుషారుగా ఉంటే ఈ ఏళ తిల్లు చేరుకునేవాళ్ళం బద్ధకంగా ఉండబట్టి ఏడే పొద్దుపోయింది ఈ రాత్రికి కత్రమే గతయింది రా నడుము వాలుద్దాం ఏది జీవిత సత్యం ఏది జీవిత గమ్యం ఏది జీవిత పరమార్థం స్వామి ఏమిటి కడవలపాటు సమీప కాలములో సంసార సాగరములో పడ సన్నద్ధుడైన సిద్ధపురుషుడు ఒకడు ఆర్తుడై భయార్తుడై అల్లకల్లోలమగు అంతరాత్మతో చింతాక్రాంతుడైనాడు భంగపడ్డ భగవంతుని సృష్టి వైచిత్రంపై దృష్టి నిలిపి సత్యాన్వేషణ కావిస్తున్నాడు పసరు వయస్సులో పడతి పక్కన ఉన్న నిరీహుడై నిష్కాముడై నిర్గుణ పరబ్రహ్మమును వీక్షింపదలచినాడు
చెప్పకవాడు జాత సిద్ధుడు సిద్ధ పురుషుడు మా గురు శిష్య సంబంధమును ఈ లోకమున పునరుద్ధరింప వచ్చిన పుణ్య పురుషుడు హరిహియు సిద్ధ రా జీవిత సత్యం తెలుసుకోవాలంటే నా వద్దకు రా జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే నా వద్దకు రా ఎంత నమ్మకరం పనిచేసావే మాది చెల్లెలకి బేటాని పిల్లనిస్తామంటే ఇంత బెవకు పని చేస్తాడు నమ్మి పిల్లను ఎంట పంపిస్తే నడి రాత్రి నట్టడి మీద వదిలిపోతాడు అరే బద్మాష్ నీకే వదులుతాను అనుకున్నావే ఏడు ఏడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఉన్న పిల్క బట్టు తీసుకొస్తాం పిల్లనిచ్చి నిఖాసేస్తాం ఆ అమ్మా